పశు సంవర్ధక శాఖ ఆధ్వర్యంలో తలమడుగు మండలంలోని కుచిలాపూర్ గ్రామంలో ఉన్న గొర్రెలు మేకలకు రోగ నివారణ టీకాలను వేశారు. ఈ కార్యక్రమాన్ని స్థానిక జెడ్పీటీసీ గోగ గణేష్ రెడ్డి, ఎంపీపీ కళ్యాణం లక్ష్మీ రాజేశ్వర్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ మోటే ప్రభ, సుంకిడి ఎంపీటీసీ వెంకటేష్ యాదవ్, పశు సంవర్ధక శాఖ డాక్టర్ దుద్రం రాథోడ్ గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. ఏడో తేదీ దాకా పిపిఆర్ వ్యాధి నిరోధక వ్యాధి నిరోధక టీకా కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఆ సందర్భంగా సుచిలాపూర్ గ్రామం ఈరోజు ఎంపీపీ గారితో కలిసి ప్రారంభించడం జరిగింది. మరియు ఈ టీకా ఉద్దేశము ఏదైతే గొర్రెల మేకలల ముక్కులో సీమిడి కావడం కానీ లేకపోతే పారుడు రోగం కానీ ఇవన్నీ ఉంటే కాబట్టి ఈ టీకా తీసుకుంటే ఆ బీమార్ రాదు. టీకా తీసుకున్నాక 2 సంవత్సరాల దాకా వాళ్ళు రోగ నిరోధశక్తి ఉంటుంది కాబట్టి ఒక మంచి ప్రభుత్వ ఉద్దేశం. దీన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలా, టీకా తీసుకోవాలా. మళ్ళీ ఏ ఒక్క గొర్రెకు మేక కూడా టీకా లేకుండా ఉండదు. టీకా తీసుకొని వీటిని ఆరోగ్యంగా ఉంచుకొని సంపాదించుకోవాలా, మంచిగా రైతులు కూడా మంచిగా ఉండాలని చెప్పి ఈ సందర్భంలో